నేను వి శ్రీనివాస్ బాబు, ఏరియా బిజినెస్ హెడ్ రీగ్రాబ్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈ వీడియోలో మీకు హోమ్ లోన్ తీసుకోవడంలో మనం ఎలా ప్రయత్నం చేయాలి అనే విషయాలు చెప్పబోతున్నాను. మనం ఏదైనా ఒక ప్రాపర్టీని కొన్నప్పుడు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే ఏ విధంగా మనం హోమ్ లోన్ పొందాలి. ముందుగా మనం అనుకునే బ్యాంక్ మేనేజర్ని కలిసి మన లోన్ యొక్క అవసరాన్ని తెలియజేయాలి. అప్పుడు బ్యాంక్ మేనేజర్ గారు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు మనల్ని. మన శాలరీ స్లిప్, లేదా మన ఐటీ రిటర్న్స్, సిబిల్ స్కోరు, ఇవి అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి మనకి లోన్ ఎలిజిబిలిటీ ఎంత అనేది వారు నిర్ణయిస్తారు. సాధారణంగా ఒక జనరల్ గైడ్ లైన్గా మీ యొక్క నెల శాలరీ ఇంటూ 60 times, లేదా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ మల్టిప్లైడ్ బై 5 times, అది మీ లోన్ యొక్క ఎలిజిబిలిటీగా నిర్ణయిస్తారు. ఇది ఒక క్రైటీరియా. మరియు మీరు తీసుకోబోయే హోమ్ లోన్ కోసం ఏ ప్రాపర్టీని అయితే మీరు కొనబోతున్నారో ఆ ప్రాపర్టీని వాల్యుయేషన్ చేయిస్తారు. ఆ ప్రాపర్టీ వాల్యూలో 80% వరకు బ్యాంక్ వారు ఫైనాన్స్ చేస్తారు. ఈ రెండిట్లో, అంటే మీ యొక్క లోన్ ఎలిజిబిలిటీ మరియు 80% ఆఫ్ ది ప్రాపర్టీ వాల్యూలో, ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది మీకు లోన్గా శాంక్షన్ చేయబడుతుంది. ఇందుకోసం మీరు బ్యాంక్ మేనేజర్ గారు కలిసినప్పుడు మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అడుగుతారు. అంటే మీ అగ్రిమెంట్ ఆఫ్ సేలు, బిల్డర్ దగ్గర నుంచి కొంటుంటే డెవలప్మెంట్ అగ్రిమెంటు, ప్లస్ లింక్ డాక్యుమెంట్సు, ఇవన్నీ మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. వాటిని మీరు ఆ బ్యాంక్ వారి ప్యానల్ అడ్వకేట్కి మీరు చూపించినప్పుడు వారు మీకు లీగల్ ఒపీనియన్ ఇస్తారు. ఆ తర్వాత బ్యాంకు వారు సూచించిన ప్యానల్ వాల్యూల ద్వారా ఆ ప్రాపర్టీ వాల్యుయేషన్ చేయించాలి. చేయించినప్పుడు డాక్యుమెంట్స్ అన్ని బ్యాంకు సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకు వారు మీ యొక్క లోన్ ప్రపోజల్ని ప్రాసెస్ చేస్తారు. అప్పుడు మీకు లోన్ శాంక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.